అతంకి పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ లో 3 నెలల కిందట పడిన గుంత. బాపట్ల జిల్లా అతంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ లో చిన్న గుంట పడి అది ఇప్పుడు గొయ్యిగా మారింది. దాన్ని 3 నెలల నుంచి నేటి వరకు మరమ్మతులు చేయకపోవడం చాలా విచారకరం. గుంత కారణంగా 3 నెలల కిందట ఒక ఆటో డ్రైవర్ ప్రమాదానికి గురయ్యాడు. ఎప్పుడు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉండేటటువంటి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పరిస్థితి చోటు చేసుకుంటే ఆర్టీసీ యాజమాన్యం కానీ అతంకి పట్టణంలోని ప్రభుత్వ శాఖల వారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం విచారకరం. ఈ గుంత వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని జై భీమరావు భారత పార్టీ తరఫున అతంకి పట్టణంలో గల ప్రభుత్వ అధికారులకు ఆర్టీసీ యాజమాన్యానికి వీలైనంత త్వరగా బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని జై భీమరావు భారత పార్టీ అతంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులిపాటి హేబేలు అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పులిపాటి హేబేలు, జై భీమరావు భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. అద్దంకి పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 3 నెలల క్రిందట ఒక చిన్న గొయ్యి పడింది. ఆ గొయ్యి కారణంగా 3 నెలల క్రిందట ఒక ఆటో డ్రైవర్ ప్రమాదానికి గురయ్యారు. అతను హాస్పిటల్కి జాయిన్ అయ్యారు. వారిని కలిసి ఏంటయ్యా పరిస్థితి అంటే ఇది పరిస్థితి అని వేకోజామున వెళ్ళడం వల్ల అక్కడ నాకు ఆ గోతి నాకు కనిపించలేదు, అందువల్ల నాకు తలక దెబ్బతయింది, కంటి కొంచెంలో నా కన్ను కూడా పోయే పరిస్థితి అని చెప్పేసి బాధపడ్డారు. దాని మీద సంబంధిత అధికారులతోటి మాట్లాడదాము రా అని చెప్పేసి వారిని అడగంగా ఎందుకులే మళ్ళీ నేను ఆటో తిప్పుకోవాలి, మళ్ళీ బస్టాండ్లోకి నన్ను రానివ్వరు, ఓ ఎన్నో రకాలుగా అతను భయపడడం జరిగింది. సరేలే అని చెప్పేసి ఈ ఎలక్షన్ల కారణంగా నేను స్పందించలేకపోయాను. ఇప్పటికే 3 నెలలు అవుతుంది ఆ గొయ్యి పడి. ఇంతవరకు ఆర్టీసీ యాజమాన్యం కానీ అద్దంకి పట్టణంలో గల ప్రభుత్వ శాఖలు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఎంతోమంది కూలీ నాలెడ్జ్ చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఎంతోమంది రద్దీగా తిరిగేటువంటి ప్రాంతం అద్దంకి బస్టాండ్ మెయిన్ గేటు ప్రాంతంలో ఈ యొక్క గొయ్యి పడడం జరిగింది. ఎవరు స్పందించలేదు ఇంతవరకు. ఎందుకు ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఏంటి? ఓ, స్పందించారు. అది ఎలాగో తెలుసా? ఒకప్పుడు అది చిన్న గొయ్యి, ఈరోజు అది ఒక ఇనప డ్రమ్ము పట్టేంత గొయ్యి. ఆ ఇనప డ్రమ్మునే అక్కడ పెట్టారు నడి సెంటర్లో, అది బస్టాండ్ మెయిన్ గేట్కి నడి సెంటర్లో పెట్టడం జరిగింది ఆ యొక్క ఇనప డ్రమ్ముని. అది స్పందించడం అంటే అక్కడ గుంతపడి మిగతా చోట్ల కూడా పెట్టిపోయింది. ఏ క్షణానైనా ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు. ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన ఒక్క వారం రోజుల్లో ఆ యొక్క పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారుల మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో మా యొక్క జై భీమరావు భారత పార్టీ అధినేత అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారి చేత కేసు ఫైల్ చేపించి వేయడం జరుగుతుంది అని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్రజలు కట్టేటువంటి పనులు ఏమవుతున్నాయి? ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుంది? కళ్ళ ముందు కనపడుతున్నా కూడా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. ఈ యొక్క అంశాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని అద్దంకి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.